ఎంపీగా తనను గెలిపిస్తే రైతులకు కనీస మద్దతు ధరపై పార్లమెంటులో పోరాటం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి చీమన్ రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నాలు చేస్తే మోడీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా రైతాంగం ప్రభుత్వం ఏదో మద్దతు ధర ప్రకటిస్తుంది, ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి, మినిమం గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. ఇవన్నీ దీనికి ఇచ్చే గ్యారంటీ నాదే చెప్పండి. మోడీ ఎందుకు ఎంతకుముందు అవుతుందే మోడీ ఎందుకు ఎంత ముందు అవుతుండే చెప్పడుతుంది ఇవ్వాలని కూడా ఎందుకు ప్రకటించింది కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రేపు అభ్యర్థి ఎవరైనా కానీ చెప్పంటున్నారు, అరవింద్ గారా ఎవరైనా సదస్సు కాదని చెప్పంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏం చెప్తున్నాను నేను, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్, అది ఏ ఉత్పత్తి కానీ వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న కానీ పప్పుదినుసులు కానీ నూనె గింజలు కానీ ఏదైనా కానీ అని చెప్పంటున్నాను నేను. ప్రభుత్వం పక్షాన మీకు ఆ ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి వేద ఉత్పత్తి కనీస మద్దతు కల్పించేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపట్టే నేను చేయాలని చెప్పాను.